Namaste, welcome to Newsroom. Nimmi Kalpana, Munaga Headlines. Amaravatini Viswanagaranga Tichi Didabutunam, World Economic Forum Sadasilo Chandra Babu. Kotta Jillala Yerpatuku T Cabinet Amodam, Dasana Rosina, Oke Muhurtaniki Praraminchela Kasaratu, Kararukani Jillala Sankhya. Jillala Yerpatulo Rajyanga Ullangana, Kendraniki Priyadu Chestamanna Vipaksha Netalu. Tamil Nadu lo veganga marutunna rajakeeyalu tatkalika CM ga Paneer Selvam nu niyaminche chance. Tirumalalo vaibhavanga Srivari Garuda vahana seva Srinivasuni sevaku potettina bhaktulu. Telangana cabinet palu keelakamaina nirnayalu teesukundi. Mukhyanga jillala punar vyavasthikarana prakriyaku cabinet aamodam telipindi. Dasara nunchi kotta jillanu prarambhinchalani ee samaveshamlo pradhananga nirnayincharu. Siddipeta, Karimnagar, Nizamabad police commissionerateku green signal labhinchindi. BC commission erpaatuku veeluga 1993 chattamlo savanalaku aamodam labhinchindi. Akrama nirmanalanu kattadu chesenduku town planning tribunal erpaatuku nirnayam teesukunnaru. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. దసరా నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించేందుకు వీలుగా 1974 జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ ఆధారంగా ముసాయిదా నోటిఫికేషన్లో చోటు దక్కిన 17 జిల్లాలకు అదనంగా జిల్లాలకు చోటు దక్కేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఆర్డినెన్స్ను జారీ చేయనుంది ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం వెలువర్చనుంది. ఇక కొత్త జిల్లాల్లో ఐఏఎస్లు ఐపీఎస్ల పోస్టింగ్ల కోసం రెవెన్యూ పోలీస్ శాఖలకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 4 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ 4 పోలీస్ కమిషనరేట్లు పనిచేస్తున్నాయి. ఈ 4 కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి వీలుగా 4 ఆర్డినెన్స్లను కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అవసరమైన అధికారుల నియామకం కోసం ఆయా శాఖలకు అధికారమిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో వివిధ శాఖల్లో అవసరమైన 3252 పోస్టుల భర్తీ కోసం కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పోలీస్ కమిషనరేట్లకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, రామగుండంలలో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మరోవైపు KG-2PG విద్యలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల్లో గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2017-18 విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనార్టీలకు అదనంగా 90 గురుకులాల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పడబోయే కొత్త జిల్లాల సంఖ్యను బట్టి ఇన్ ప్రిన్సిపల్ ఎంతమంది కలెక్టర్లు కావాలి, ఎంతమంది జాయింట్ కలెక్టర్స్ కావాలి, ఎంతమంది ఎస్పీలు కావాలి, ఎంతమంది కమిషనర్లు కావాలి, డిఐజీ స్థాయి ఆఫీసర్లు కావాలనే దానిపైన కూడా పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ క్యాబినెట్ ఇచ్చింది. 11 అక్టోబర్ రోజు ఇవన్నీ కూడా ప్రారంభించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకోవాల్సినవి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులతో పాటు బీసీలలో ఉన్న కులాల తొలగింపు చేర్చడంపై కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు వీలుగా అర్బన్ లోకల్ బాడీస్లో యూనిఫైడ్ సర్వీస్ రూల్స్కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 23 కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న 24648 ఇళ్లకు హడ్కో నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వేమనవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి 6 గ్రామాల చేరికకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు 2014 జూలై నుండి అక్టోబర్ వరకు పన్ను రాయితీ ఇస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శేరిలింగంపల్లి మండలం ఖానాపేటలో హెటిరో సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు 15 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ కుటుంబాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. ప్రతిపాదిత జిల్లాలోకి వెళ్లడానికి కొన్ని మండలాలు, గ్రామాలు వెళ్లడానికి నిరాకరిస్తున్నందున స్థానిక మంత్రులు 2 రోజుల్లో నిర్ణయానికి రావాలని, కలెక్టర్తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైట్. అలాగే తెలంగాణలో అస్తవ్యస్త జిల్లాల విభజన జరిగిందని, కొత్త జిల్లాలను ఆసరాగా చేసుకుని కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు తెరతీశారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అఖిలపక్షంలో శాసనసభలో కేసీఆర్ ఒకటి మాట్లాడి ఇప్పుడు మరొకటి చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రతిపక్షం లేకుండా చేసేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్ణయాలకు పరోక్షంగా కాంగ్రెస్ సహకరిస్తుందని ఎద్దేవా చేశారు. ఉన్న 119 నియోజకవర్గాలను 153 శాసనసభ నియోజకవర్గాలు చేయడానికి 2013 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం. ఈ చట్టం తర్వాత 26 ఫిబ్రవరి 2014 కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం జరిగింది. ఏమని అంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉన్నది, దీనికి సంబంధించిన కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాకు నివృత్తి చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ ఇది. 26 జూన్ 2014 కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ లేఖ సారాంశం ఏంటంటే, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేయడానికి అవసరమైన అనుమానాలను నివృత్తి చేయండి, ప్రక్రియను ప్రారంభించడమని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘము. నిజామాబాద్ జిల్లాలోని ముల్లంగి మండలంలో అధికారులు ఇంతవరకు పంట నష్టాన్ని అంచనా వేయలేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోయా పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన వెంటనే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు బతుకమ్మ వేడుకల్లో బిజీగా ఉన్నారని, టీఆర్ఎస్ నేతలకు రైతులను పరామర్శించే తీరిక లేదని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కనీసం ఇన్ని లక్షల ఎకరాలు నష్టపోయి ఇన్ని లక్షల మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, చిన్న సన్నకారు రైతులు వారి సర్వస్వం కోల్పోయినా వారిని ఆదుకోవడానికి, కనీసం పంట నష్టం లెక్కలు చేయడానికి, ఎన్యూమరేట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం, ఖండిస్తున్నాం. వెను వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం ఎన్యూమరేట్ చేసి, రికార్డ్ చేసి, లిఖితపూర్వకంగా రాసుకొని తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ సోయా చూసిండ్రు, ఈ సోయా చూసిండ్రు, ఈ సోయా మొత్తం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే ఎంబడిబడి ఈ పంట వేయించిండ్రు. ఇప్పుడు దీంతో ఈ రైతులు సర్వస్వం కోల్పోయినరు. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే,
గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. అన్ని వనరులు ఉన్న జిల్లాగా గద్వాల అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో గద్వాల జిల్లా లేకపోవడం, దానిపైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించడం, మరి ప్రజల యొక్క ఆకాంక్షను పెద్ద ఎత్తున ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ, నేర పరిశోధన సాధ్యమవుతుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీలో సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కమ్యూనిటీగా ఏర్పడి తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పడతాయన్నారు. ఫార్చునేట్లీ అప్పుడు ఆ సీసీటీవీ కానీ కెమెరా పనిచేసింది, కానీ ఇట్ వాజ్ అ ట్రాఫిక్ కెమెరా, ఇట్ కుడ్ గెట్ ఓన్లీ సర్ దట్ మచ్ ఇన్ఫర్మేషన్. సో సీసీటీవీ కెమెరా వల్ల మనకి, కానీ ఫైనల్గా ఆ కేసులో కూడా మేము ఒక షాప్లో పెట్టిన సీసీటీవీ కెమెరాతోనే చాలా క్లూస్ మాకు దొరికినాయి, మేము డిటెక్ట్ చేయటం మాకు సాధ్యమైంది. ఇప్పుడు కూడా మేము ఒక క్యాంపెయిన్గా తీసుకున్నాము సిటీలో, ఇతర జిల్లాల్లో కూడా, ఎందుకంటే అది మనకి ప్రతి చోట 24/7 పోలీస్ ఉండటం సాధ్యం కాదు. కానీ సీసీటీవీ కెమెరాస్ ఉంటే మనకి మొత్తం ఏరియాలో జరిగిన సంఘటనలు అన్ని రికార్డ్ అవుతాయి, ఆ రికార్డ్ మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీరు కూడా చాలా సంతోషం, రోడ్డు మీద కొన్ని రెండు కెమెరాలు నేను చూస్తాను పెట్టినారు, రోడ్ యాక్సెస్ కూడా కవర్ అవుతుంది. సో బేసికలీ ఇప్పుడు ఆ అవగాహన మీకు వస్తే మిగిలిన ప్రజల్ని కూడా మీరు చెప్పుకోవచ్చు, మీ ద్వారా మేము చెప్పవచ్చు, తర్వాత గర్వంగా పోలీస్ చెప్తే చాలా జరుగుతున్నది, ప్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించేస్తున్నారు అని మేము కూడా చెప్పుకోవచ్చు. సో యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ నౌ. ఎప్పుడైనా ఏదో జరిగితే మిమ్మల్ని కూడా మేము అడిగించాలి మీ రోడ్. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు మక్కువ చూపాలని ఏపీ డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. శ్రీహరికోట ఆధ్వర్యంలో కర్నూలులో సెయింట్ జోసెఫ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష పరిశోధన ప్రదర్శనను కేఈ ప్రారంభించారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ దూసుకుపోతోందని ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి అన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలోనూ మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంపై దృష్టి సారించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. టెక్నాలజీని ప్రజలకు చేరవేయడంలో టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేఈ. సంవత్సరాలుగా అంతరిక్ష రంగంలో మన భారతదేశం ప్రఖ్యాతి చెందింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలందరూ కూడా ఈ అప్రిషియేట్ చేస్తున్నాం, ఆల్ ఓవర్ ఇండియా. ఈ శాస్త్రవేత్తలతో సహాయంతోనే మనం ఈరోజు టెలిఫోన్ సౌకర్యాలు, సెల్ సౌకర్యాలు అన్నీ కూడా చేసుకోగలుగుతున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా విశ్వజనంలో ఒక సెల్ ఫోన్తోనే ప్రపంచమంతా చుట్టుముట్టే ఏర్పాటు చేస్తున్నటువంటి దానికి కారణభూతులు ఈ శాస్త్రవేత్తలని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. రేపు రాబోయే రోజుల్లో అంతరిక్షంలో మనం ప్రవహించినటువంటి ఈ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా మనకు ఫ్లడ్స్ కానీ, రేపు పొద్దున సైక్లోన్స్ కానీ ఇవి ఏ రావడానికి వస్తున్నప్పుడు ఎలా అడ్డుకోవాలి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగిస్తుంటున్నాడు. సో విద్యార్థులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఈరోజు మీరందరూ సైంటిస్టులు తర్వాత ఈ రీసెర్చ్ సెంటర్స్కి ఉన్నటువంటి డిమాండ్ మీరు తెలుసుకోవాల్సిన రోజు చాలా దగ్గర పడ్డాయి. బాగా ఉపయోగించుకొని అంతరిక్ష ప్రయోగాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ నేతల ధనదాహం ఎంతకీ తీరడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పలు అంశాల్లో న్యాయస్థానం హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలే ఇసుక దందాలో ఉన్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. మళ్ళీ నేను రోజున ఏ విధంగా ఎమ్మెల్యే అనడానికి నీకు హక్కు ఎక్కడిది? నేను 3 రోజుల కింద విజయవాడ నుంచి హైదరాబాద్ బై రోడ్ వస్తున్నాను. ఒకటి అంటే ఒకటి, రెండు కాదు, 1000 లారీలు రోడ్డు పైన వచ్చి ఆపున్నాయి. అన్ని ఇసుక లారీలు ఎందుకు ఆగినాయి అని చెప్తే తెలంగాణ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారని అందుకనే ఆ ప్రభుత్వం ఆగాయండి. తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్స్పై మరోసారి తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. నిన్న ఉత్తరప్రదేశ్లో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రక్షిత దాడుల అంశంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భారత సైన్యం చేసిన దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను విడుదల చేయాల్సిందేనని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో పాటు మాజీ రక్షణ శాఖ మంత్రులకు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. వారి ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని దివాకర్ రెడ్డి సూచించారు. లేదంటే లక్షిత దాడులు చేశామని చెప్పుకుంటున్న అంశాన్ని బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే అనుకోవాల్సి వస్తుందని అన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కొద్ది ఎట్లయినా మాట్లాడుతుంటారు, ఇచ్చిన ప్రామిస్లు మర్చిపోతారు, ఇచ్చిన మాటలు మర్చిపోతారు, పార్లమెంట్లో మాట్లాడింది కాదంటారు, సాక్షాత్తు ఏడుకున్న వాడి పాదాల దగ్గర మోడీ గారు చెప్పిన మాట కాదంటారు. కాబట్టి కొంత రాజకీయ నాయకులు శంకించేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. నిన్న జరిగినటువంటి సర్జికల్ దీనిపైన కూడా, స్ట్రైక్స్ పైన కూడా మన వాళ్ళేమో మేము బ్రహ్మాండంగా చేసామన్నారు. 17వ తారీఖు జరిగితే 18వ తారీఖు నేనే వెరీ గుడ్, చాలాగా జరిగింది, గొప్పగా జరిగింది, భారత సైన్యానికి అభినందనలు, ఇది చేసినటువంటి మోడీ గారికి మరి మరొక సర్దార్ వల్లభాయ్ పుట్టుకొచ్చాడు ఈ దేశానికి అన్న పారేకర్ గారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారు. అంతేకాకుండా అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. వాళ్ళు 18వ తారీఖు నుంచి వాళ్ళు కంటిన్యూస్గా భారత్ భద్రతపై జైసల్మేర్ హైలెవెల్ మీటింగ్ జరిగింది. సరిహద్దు భద్రతపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాజ్నాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018 వరకు పాక్ భారత్ సరిహద్దులు మూసేయాలని నిర్ణయించారు. బీఎస్ఎఫ్ సమావేశం తర్వాత రాజ్నాథ్ ప్రకటించడంతో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. मॉनिटरिंग फ्रेमवर्क जो हम लोगों ने तैयार किया है उसमें MHA लेवल पर भी इसकी मॉनिटरिंग होगी, BSF लेवल पर भी होगी, चीफ सेक्रेटरी लेवल पर भी होगी स्टेट्स में. और एक नया कंसेप्ट आया है बॉर्डर सिक्योरिटी को ध्यान में रखते हुए, बॉर्डर सिक्योरिटी ग्रिड का. इसमें बॉर्डर सिक्योरिटी से रिलेटेड जितने भी स्टेक होल्डर्स होते हैं सभी के सुझाव लिए गए हैं. यह एक नया कंसेप्ट है और इस बैठक में भी यह एक नया कंसेप्ट है और इस बैठक में भी संबंधित गृह मंत्रियों ने, मुख्यमंत्री, उप मुख्यमंत्री जी ने, सबने अपने सुझाव दिए हैं. उस आधार पर हम लोग
इस बॉर्डर सिक्योरिटी ग्रिड को फाइनल शेप देंगे और उस आधार पर स्टेट्स को गाइडलाइन सेंट्रल गवर्नमेंट के द्वारा जारी की जाएंगे। मैंने सभी राज्य सरकारों से यह भी आग्रह किया है कि हमारी बॉर्डर सिक्योरिटी। రోహిత్ వేముల దళితుడు కాదని రూపాన్ వాలే కమిషన్ చెప్పడం సరికాదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్రం నియమించిన కమిషన్ బోగస్ కమిషన్ అని, దీన్ని ఖండిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. వేముల దళితుడు కాదని చెప్పని రూపాన్ వాలే కమిషన్ చెప్తా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం రూపాన్ వాలే కమిషన్ పెట్టింది, హైదరాబాద్ కేంద్ర యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయిన నేపథ్యాన్ని గురించి అడిగారు తప్ప ఆయన కులమేందని అడగలేదు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేని అంశాన్ని తీసుకొచ్చి రూపన్ వాళ్ళే కమిషన్ దాన్ని అడ్డంపెట్టి ఆయన దళితుడు కాదని చెప్పడం అంటే, ఓవే గుంటూరు జిల్లా కలెక్టర్ ఆయన దళితుడు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. జాతీయ స్థాయి ఎస్ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఆయన దళితుడు అని చెప్పేసి చెప్పాడు. ఇద్దరు చెప్తా ఉండగా ఆయన దళితుడు కాదని అంటే ఎవరు తప్పు ఇప్పుడు? అది నిజంగా రూపన్ వాళ్ళే కమిషన్ కలిసి కరెక్ట్ అయితే గుంటూరు జిల్లా కలెక్టర్ డిస్మిస్ చేయాలి. గుంటూరు జిల్లా కలెక్టర్ వాస్తవం అయితే రూపన్ వాళ్ళ కమిషన్ బోగస్ అని తెలుసాలా. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఇంత బోగస్గా ఉంది, ఉద్దేశపూర్వకంగా చెడు ఉద్దేశం ఉంది తప్ప ఇంకోటి కాదు. దీన్ని మేము డిస్మిస్ చేస్తున్నాం, గవర్నమెంట్ కూడా దీన్ని విశ్లేషించకూడదని చెప్పేసి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం నేపథ్యంలో రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూసేందుకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలని రాజ్భవన్ యోచిస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, తమిళనాడు సీనియర్ మంత్రులు పన్నీరుసెల్వం, పళనిస్వామి మంత్రులతో సమావేశమే చర్చించారు. జయలలితకు విశ్వాసపాత్రుడు పన్నీర్ సెల్వంను తాత్కాలిక సీఎంగా ప్రకటించే అవకాశంగా ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలోనే రాజ్భవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతకుముందు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఆరా తీశారు. అనారోగ్యానికి గురైన తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. సోనియాగాంధీ తరపున జయను పరామర్శించేందుకు చెన్నైకు వచ్చానని తెలిపారు. జయలలితకు కోలుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్లో అరగంట పాటు గడిపిన రాహుల్ జయ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. I want to give maximum energy to Jayalalita so that she gets well soon. ఎదురు కాల్పులతో విశాఖ మన్యం మరోమారు ఉలిక్కిపడింది. కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న మన్యంలో తాజాగా జరిగిన ఎదురు కాల్పులు అలజడిని కలిగించాయి. మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్ట్ చర్యలను తుదముట్టించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన మావోయిస్టు ప్రాంతాలని టార్గెట్ చేస్తున్నారు. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణపై స్పెషల్ స్టోరీ. ఎదురు కాల్పులు మన్యానికి కొత్త కానప్పటికీ వరుసగా జరుగుతున్న మావోయిస్టు దాడులు గిరిజనులను కాస్త ఇరకాటంలో పడుస్తున్నాయని చెప్పవచ్చు. కోరుకొండ, గాలికొండ దళాలు ప్రస్తుతం ఏజెన్సీలో బలమైన మావోయిస్టు గ్రూపులు. అయితే కొంతకాలంగా ఒకవైపు వరుసగా కొంతమంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోవడం జరుగుతుండగా, మరోవైపు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోతుండడం మావోలకు ఒకంత ఇబ్బందిగా నెలకొంటుంది. కుడుములు రవి, ఆజాద్ వంటి నేతల మరణంతో కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న మన్యంలో గురువారం జరిగిన ఎదురు కాల్పులు అలజడిని కలిగించాయి. మావో ప్రభావిత ప్రాంతమైన కుంకంపూడి అడవులలో సమావేశం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కాపు కాసి మరీ వేటేశారు. దీంతో ఎదురుపడిన మావోలపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో అగ్రనేత ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం ఈ ఘటనలో ఇద్దరే గాయాలతో పట్టుబడ్డారని, మిగిలిన వారు పరారయ్యారని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే గాలికొండ ఏరియా దళ కమాండర్ జాంబ్రీ పోలీసుల చేతికి చిక్కాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ పరారైన వారిలో జాంబ్రీ ఉన్నాడన్న విషయం ధృవీకరించడం గమనార్హం. ఇక తాజా పరిస్థితులతో పోలీసులు మన్యం మొత్తం జల్లెడ పడుతున్నారు. జీకే విధి మండలంలో పోలీస్ పహార పెంచడంతో పాటు ఏజెన్సీలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 3 టీంలను నియమించారు. ఒక్కో టీంలో 60 మంది పోలీసులు ఉన్నారు.
తప్పించుకున్న వారు 12 మంది ఉండడంతో వారిని ఎలాగైనా పట్టుకు తీరాలన్న కోణంలో కూంబింగ్ను ఉధృతం చేశారు. గిరిజనులను మావోలకు వ్యతిరేకంగా పనిచేసేలా వీలైనంతగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన యువతను మావోలకు సహకరించకుండా ఉండేలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మావోల బ్యానర్లు మన్యంలో ఏ విధంగా ఉండేవో ప్రస్తుతం పోలీసుల బ్యానర్లు ఆ స్థాయిలో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్ట్ చర్యలను తుదముట్టించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన మావోయిస్టు ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఏజెన్సీ గిరిజనుల సాయం కూడా తీసుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అన్నల అలజడులతో బిక్కుబిక్కుమనే గిరిజనులు పోలీసులకు సాయం చేస్తారా, మావోలకు దూరంగా ఉంటారా, వేచి చూద్దాం. తెలంగాణ ఆడపడుచుల పండుగ అయిన బతుకమ్మ ఆటల సంబరాలు తెలంగాణ జిల్లాలో అంబరానంటుతున్నాయి. జిల్లా కేంద్రాలు, మండలాల్లో మహిళలు సంయుక్తంగా బతుకమ్మ ఆటలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు, పలువురు మహిళా అధికారులు కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇక వరంగల్ నగరంలో హిజ్రాలు బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా లోని పోచమ్మ గుడి ప్రాంగణంలో రంగురంగుల బతుకమ్మలు పేర్చి హిజ్రాలు ఆటపాటలతో కేరింతల నడుమ ఘనంగా జరుపుకున్నారు. తిరుమలేశునికి గరుడ సేవ అత్యంత వైభవంగా అశేష జనావళి మధ్య జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనులతో ఇసుకేస్తే నేల రాలనంతగా తిరుమల క్షేత్రం నిండిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజున విశిష్టమైన గరుడోత్సవంలో అరవిందాక్షునికి విశేష సమర్పణ జరిగింది. మూలమూర్తికి నిత్యం అలంకరించి ఉండే మకర కంటి, లక్ష్మీహారం, సహస్రనామముల లాంటి విశిష్ట ఆభరణాలతో అఖిలాండ రక్షణ్ణి అలరించారు. పుత్తూరు క్షేత్రంలో గోదాదేవికి అలంకరించిన పూలమాలను, ఆముక్త మూలాలను తీసుకువచ్చి గరుడ సేవలో పాల్గొన్న మలయప్ప స్వామికి అలంకరించారు. చెన్నై నుంచి తీసుకువచ్చిన కొత్త గొడుగులతో గరుడోత్సవం కడు వైభవంగా జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ ఆద్యంతం బ్రహ్మాండ భరితంగా సాగింది. విశేషాలు కీప్ వాచింగ్ 99 టీవీ.